श्री गुरुभ्यो नमः, श्री महागणाधिपतये नमः, श्री महासरस्वत्ये नमः, जय श्रीमन्नारायण। शंकर भगवत्पादुल वारु मन की एन्नो स्तोत्रालनी एन्नो प्रातस्मरणि स्तोत्रालनी వివేక చూడామణి లాంటి భజగోవింద స్తోత్రం లాంటి ప్రకరణ గ్రంథాలని ఎన్నో మనకి ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా ఈ మానవ జన్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి దోహదం చేస్తాయి. అన్నిటికంటే ముందు మనకి మానవ జన్మ గొప్పది కదండి. అందుకనే శంకర భగవత్పాదులు గారే వివేక చూడామణులు అన్నారు. ఏమని అని అంటే, దుర్లభం త్రయమేవ తత్ ఈశ్వరానుగ్రహ హేతునాత్ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయేత్ అని అన్నారు. దుర్లభం, దొరకమంటే దొరికేది కాదు, మనం కావాలి అని అనుకుంటే వచ్చేవి కావు. ఏమిటవి? మూడు, త్రయం. ఏమిటవి? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయేత్. మనుష్యత్వం అని అన్నారు అంటే మానవ జన్మ దొరకమంటే దొరికేది కాదు, మనం కావాలి అని అనుకుంటే వచ్చేది కాదు, భగవంతుని యొక్క అనుగ్రహము ద్వారా వచ్చినటువంటిదే ఈ శరీరము, ఈ మానవ జన్మ, ఈ మానవుని యొక్క దేహం. మనం ఎన్నో కొన్ని కోట్ల జన్మల క్రితం ఎన్నో కొన్ని కోట్ల జన్మల నుంచి మన పుణ్యాలు చెయ్యగా చెయ్యగా మనకి ఈ మానవ జన్మను ఇచ్చాడు భగవంతుడు. మరి ఈ మానవ జన్మని మనం సద్వినియోగం చేసుకోవాలా లేదా మనం ఆలోచన చెయ్యండి. కొంచెం ఆలోచన చేద్దాం. మనమే మనం కష్టపడి సంపాదించినటువంటి వస్తువు ఉన్నాదనుకోండి, ధనం ఉన్నది, మనం కష్టపడి సంపాదించాం, ఇంచుమించుగా ఒక 10,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు సంపాదించాం అనుకోండి, ఆ 100,000 రూపాయలు మనం వెంటనే దుర్వినియోగం చేస్తామా? చెయ్యము. ఈ 100,000 రూపాయలని ఎలా ఖర్చు పెడదాం, ఏం చేద్దాం అని ఆలోచిస్తామా చెయ్యమా? దుర్వినియోగం చెయ్యం కదా. ఎందుకు? మనం కష్టపడి సంపాదించాం ఆ ధనాన్ని, సద్వినియోగం చేయాలి. ప్రతి రూపాయి కూడా అది మన ప్రయోజనానికి సంబంధించినదై ఉండాలి, మన కుటుంబాన్ని నడిపేదై ఉండాలి. అంతేగానే ప్రతి రూపాయి ఎలా పడితే అలా ఖర్చు చేయం కదా, సద్వినియోగం చేస్తాం. మరి ఎంతో కష్టపడి మనం ఎన్నో పుణ్యాలు చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఈ మానవ శరీరం వచ్చింది మనకి. అటువంటి ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిమిషము కూడా మనం సద్వినియోగం చేయవలసినటువంటి బాధ్యత ఉందా లేదా ఆలోచన చేయండి. బాధ్యత మనకు ఉంది. భగవంతుడు ఏం చేస్తాడట? మానవ జన్మ ఇచ్చాడు మనకి. ఈ మానవ జన్మని మనం సద్వినియోగం చేయలేదనుకోండి, ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒక తండ్రి ఉన్నాడు, కొడుకు వచ్చి, నాన్నగారండి నేను రేపు మా స్నేహితులు అందరితో కూడా కలిసి పరీక్ష రాయడానికి వెళుతున్నారు, కాబట్టి నాకు కొంత ధనం ఇవ్వండి అని అడుగుతాడు. ఆ సరే నాన్న అని కొంత ధనాన్ని ఇస్తారు. ఒక 1,000 రూపాయలు ఇచ్చారు అనుకోండి. ఈ 1,000 రూపాయలు పట్టుకుని కొడుకు వెళ్లి పరీక్ష రాసి ఏవో స్నేహితులతో కాస్త తిరిగి మరలా ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే నాన్నగారు భోజనం చేస్తూ నాన్నగారు అంటారు, నాయన పరీక్ష బాగా రాసావా? ఆ రాశానండి నాన్నగారు. నీకు వచ్చినవే చక్కగా రాసావు కదా, చక్కగా నింపాదిగా రాసావు కదా, అన్నిటికీ రాసావు కదా? ఆ రాశానండి నాన్నగారు. నీకు నేను 1,000 రూపాయలు ఇచ్చాను, ఏం ఖర్చు పెట్టావు? ఆ నాన్నగారండి నేను ఇక్కడ నుండి ఆ పరీక్ష హాల్కి వెళ్ళడానికి నాకు 272 రూపాయలు అయ్యిందండి. అక్కడ నుండి నేను పరీక్ష అంతా కూడా రాసిన తర్వాత మా స్నేహితులందరం కూడా కలిసి సరదాగా ఆ సముద్ర తీరానికి వెళదాం అని అనుకున్నామండి. అక్కడికి వెళ్ళడానికి 150 రూపాయలు తీసుకున్నాడండి ఆటోవాడు. అక్కడ కూర్చుని సరదాగా జొన్న పొత్తులు తిన్నామండి. మనిషికి 15 రూపాయలు పడ్డాయండి. ఇలా ఒక లెక్క చెబుతాం. లెక్క అంతా కూడా పూర్తి అయిన తర్వాత నాన్నగారండి ఖర్చులన్నీ పోను, ఇదిగోటండి ఓ 370 రూపాయలు మిగిలాయండి అని ఎంతో కొంత డబ్బులు ఇస్తాం. అంటే నాన్నగారు డబ్బులు ఇచ్చారు కాబట్టి
నాన్నగారు లెక్క అడిగారు కాబట్టి లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత కొడుక్కి ఉన్నారా లేదా? ఉన్నది. ఇప్పుడు భగవంతుడు మనకి ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ లోపట ఉన్నటువంటి జీవుడు ఏదో ఒకరోజు ఈ శరీరం పడిపోక తప్పదు. 20 సంవత్సరాల పనండి, 30 సంవత్సరాలు, 50, 60, 70, 100, ఏదో ఒక రోజున 150 సంవత్సరాలు పోని శరీరం పడిపోక తప్పదా కాదా? పుట్టినది. అందుకనే ఈ లోకానికి ఏమిటి పేరట అంటే మత్స్యలోకము అని పేరు. మత్స్యలోకము అనే అంటే మృత్యువు ఉండేటటువంటి లోకానికే మత్స్యలోకము అని పేరు. మృత్యువు ఉంటుంది ఈ లోకంలో. పుట్టినది అది ఏదో ఒకనోడు నశించిపోయినది. ఏ వస్తువు కూడా ఏ జీవి కూడా శాశ్వతము కాదు ఈ మత్స్యలోకం. అందుకని ఇది భూలోకము అని పేరు. మరి అటువంటి ఈ భూలోకంలో మనం ఏదో ఒక రోజు శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు. ఒక 150 సంవత్సరాలు బ్రతికేశాం అనుకోండి, పోనీ భగవంతుని అనుగ్రహంతో, ఆ 150 సంవత్సరాల తర్వాత అయినా సరే శరీరం పడిపోవలసింది కదా, ఈ శరీరం మట్టిలో కలిసిపోవలసిందే. కాని లోపట ఉన్నటువంటి జీవుడు భగవంతుడి దగ్గరికి వెళతాడు. భగవంతుడి దగ్గర అలా చేతులు కట్టుకుని నిల్చుంటాడు. నిల్చొని భగవంతుడు అడుగుతాడు, నాయనా నీకు మానవ శరీరం ఇచ్చాను కదా, ఈ మానవ శరీరంతో నువ్వు ఏం పనులు చేశావు అని అడుగుతాడు. అంటే 1000 రూపాయలు ఇస్తే తండ్రి ఏ విధంగా అనేది కొడుక్కి అడిగాడో అలా భగవంతుడు ఈ జీవుడికి అడుగుతాడు, ఈ మానవుడికి అడుగుతాడు, లోపల ఉన్నటువంటి జీవుడికి. అప్పుడు మనం ధైర్యంగా చెప్పాలి, భగవంతుడా మీకు తెలియనిది ఏముంది ఈశ్వర పరమేశ్వర, ఇదిగో చిన్నప్పుడు ఆటపాటలతో గడిచిపోయింది కానీ కొంత వయస్సు వచ్చిన తర్వాత ఇది శాశ్వతం కాదు, భగవంతుడు అనేటటువంటి వాడు ఒకడున్నాడు అనేటటువంటి జ్ఞానము కలిగిన తర్వాత నేను నాకు తెలిసిన మంచి పనులు చాలాడు చేశానయ్యా, నీకు తెలియదా, ఇదిగో వృద్ధుడికి సహాయం చేశాను, పిల్లలకి చక్కనైనటువంటి మార్గాన్ని చూపాను, సమాజంలో తల ఎత్తుకుని బ్రతికాను, నాకు తెలిసినటువంటి ధర్మాన్ని పాటించాను, రామాయణ భారత భాగవత భగవద్గీత లాంటి గ్రంథాలను చదివాను, అందులో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకుని అందులో చెప్పినటువంటి విధంగా నడుచుకున్నాను, నాకు తోచిన సహాయం 10 మందికి చేశాను, ఎప్పుడు కూడా అసత్యాన్ని నేను చెప్పలేదు, సత్యాన్ని మాత్రమే పలికాను, ఇదిగో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఇదిగో నీ సాయుధ్యానికి చేరుకున్నాను, భగవంతుడా నేను తెలిసి తెలియక ఏవైనా సరే పొరపాటు చేసి ఉంటే మరణించు స్వామి అని భగవంతుడి దగ్గర నిర్భయంగా చెప్పాలి. ఎప్పుడు? ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి జీవుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు. అలా కాకుండా కొడుకు ఏదో ఇచ్చినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసి, దుర్వినియోగం అంటే మద్యాన్ని తాగో ధూమపానాన్ని పీల్చో చేశాడు అనుకోండి, తండ్రి అడిగాడు అనుకోండి, అరే నీకు ఇచ్చాను కదా 1000 రూపాయలు, నీకు పరీక్ష హాల్కి వెళ్ళడానికి ఇంత అయ్యింది, అక్కడ నుండి నువ్వు సముద్ర తీరానికి వెళ్ళడానికి ఇంత అయ్యింది, అక్కడ నుండి మరలా ఇంటికి రావడానికి ఇంత అయ్యింది, కానీ ఇంకా నీకు డబ్బులు మిగిలాలి కదా, ఇంత తక్కువ తెచ్చావేమి అని అడిగితే అప్పుడు ఆ కొడుకు అన్నాడు అనుకోండి, అంటే వాడు ఏదో తప్పు చేశాడు కదా, అంటే ఆ యొక్క ధనాన్ని వాడు దుర్వినియోగం చేశాడు. అప్పుడు తండ్రి కోపం పడతాడా పడడా? తండ్రి కోపం పడతాడు. ఏమంటాడు? అరే నువ్వు దుర్వినియోగం చేశావు కాబట్టి ఈసారి నుంచి నీకు డబ్బులు ఇవ్వను, నువ్వు ఏమిటాడో చేసుకో అని అనేస్తాడు. భగవంతుడు కూడా అలాగే చేస్తాడు. ఏం చేస్తాడు? రే నీకు మానవ జన్మ ఇచ్చాను, నువ్వు ఈ మానవ జన్మలో ఏ రోజు కూడా దేవాలయానికి వెళ్ళలేదు, దేవాలయంలో సేవా కార్యక్రమం చేయలేదు, దేవాలయానికి చుట్టుపక్కల కూడా ఏ రోజు కూడా సేవా కార్యక్రమం చీపురు కట్ట పట్టుకుని తుడవలేదు, ఎక్కడ పడితే దేవాలయంలో తొక్కలు అక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడే పడేశావు, ఒక శుచి శుభ్రత పాటించలేదు, ఏది పడితే అది తినేసి ఈ దేహాన్ని కలుషితం చేశావు, ఏ రోజు కూడా భగవన్ నామస్మరణ చెప్పలేదు, రామాయణ భారత భాగవతాది గ్రంథాలు ఏ రోజు కూడా చదవలేదు, 10 మందికి మంచి చేయడంతో పాటుగా మంచి సలహాలు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనే నీలో లేదు, ఎప్పుడు కూడా స్వార్థం అహంకారం మోహం వీటితోనే బ్రతికేశావు, నీకు ఎందుకురా ఈ మానవ జన్మ? మానవ జన్మ నీకు వృధా. ఈ మానవ జన్మ నీకు ఇచ్చిన
వేరొక జీవికి ఇచ్చినా రెండూ ఒకటే కదా. నువ్వు తిన్నావు అది తిన్నాది, నువ్వు పిల్లలకన్నావు అది పిల్లలకన్నాది, ఇంకెందుకురా దానికి నీకు తేడా ఏంటున్నదిరా? నీకు మానవ జన్మ వృధారా? ఇదిగో నువ్వు వచ్చే జన్మలో ఓ కుక్కగా పుట్టు, ఓ నల్లిగా పుట్టు, ఓ బలిగా పుట్టు అని భగవంతుడు మనకి వచ్చే జన్మలో ఇతర జీవులుగా పుట్టించాడు అనుకోండి, మన కష్టం ఇక మా చెప్పడానికి అలవు కాదు. అవునా కాదా అండి? చెప్పడానికి అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఇతర జీవునికి కర్మాధికారం లేదు, మానవునికి ఒక్కడికే కర్మాధికారం ఉంది. కర్మను ఆచరించగల శక్తి మానవునికి మాత్రమే ఉంది. కర్మ నిత్య కర్మ అవనండి, నైమిత్తిక కర్మ అవనండి. నిత్య కర్మ ప్రతిరోజు కూడా స్నానము చేసి ఇంట్లో దీపం పెట్టి సంధ్యావందనం కార్యక్రమం చేయడం, అది నిత్య కర్మ. నైమిత్తిక కర్మ ఓ శ్రీరామనవమి, ఓ దీపావళి, ఓ శ్రీకృష్ణాష్టమి, దేవీ నవరాత్రులు ఇలాంటివన్నీ కూడా నైమిత్తిక కర్మలు. నిత్య కర్మ గాని నైమిత్తిక కర్మ గాని ఈ కర్మలను ఆచరించగల శక్తి వేరే జీవికి ఉన్నాదా? ఇతర జీవి వచ్చి ప్రతిరోజు దేవాలయం దర్శనం చేసుకోగలదా? ఇతర ప్రాణి వచ్చి దేవాలయం లోపల ఆ అభిషేకం చేయగలదా? ఏ ఇతర ప్రాణికి ముందుగా మనం రామాయణ పుస్తకం పెట్టామనుకోండి, ఏమైనా చదవగలదా? భగవద్గీత మొత్తం సారాంశాన్ని మొత్తాన్ని కూడా బోధించినా దానికి అర్థమవుతుందా? కాదు. అంటే ఇతర జీవులకి కర్మాధికారము లేదు. అంటే ఇతర జీవులుగా మనం పుడితే కర్మాధికారాన్ని కోల్పోతాం. అలా కర్మాధికారాన్ని మనం కోల్పోతే మనం ఏ పని చేయలేం. భగవంతుని అసలు చేరుకునేటటువంటి అవకాశమే లేదు మనకి. భగవంతుని చేరుకునేటటువంటి అవకాశం కేవలంగా ఈ మానవుడికి మాత్రం ప్రయత్నపూర్వకంగా ఉంది. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి మహాపుణ్యక్షేత్రాలలో అవకాశం ఉంటే ఉండవచ్చుగాక. ఏ ఆ పాముకి, ఆ సాలేడు పురుక్కి, ఆ ఏనుక్కి తప్ప ప్రతి ఏనుగు కూడా భగవంతుని చేరుకోలేదు, ప్రతి సర్పము కూడా భగవంతుని యొక్క సాయుధ్యాన్ని చేరుకోలేదు. కానీ తలుచుకుంటే ప్రతి ఒక్క మానవుడు కూడా భగవంతుడిని చేరుకోగలడు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలడు ప్రయత్నం చేస్తే. అలా ప్రయత్నం చేయడమే ముముక్షత్వం. నాకు మోక్షం కావాలి భగవంతుడా, ఇది అందరిలో కూడా ఉండేటటువంటి ఆలోచన కాదు సుమా, అది శంకర భగవత్పాదులు వారు చెప్తున్నారు. మనుష్యత్వం ముముక్షత్వం, మానవ జన్మ దొరకమంటే దొరికేది కాదు. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువునా, మనం కూడా జంతువులమే. మన పెరట్లో ఉండేటటువంటి ఆవుకి ఒక రాట్ ఉంటుంది, ఒక కొయ్య. ఆ కొయ్యకి తాడు కడతాం, ఇంకొక తాడు చివర ఆవుకి కడతాం. అంటే ఒక తాడు చివర ఆవుకి, ఆ తాడు చివర కర్రకి కడతాం. అంటే పాశం వేసి కట్టేస్తాం, ఒక తాడు వేసి కట్టేస్తాం. మనకి కంటికి కనిపించినటువంటి పాశాలు ఉన్నాయి, మనకి కూడా కంటికి కనిపించిన పాశాలు ఉన్నాయి. ఏమిటా పాశము? జన్మ అనేటటువంటి రాతకి కర్మ అనేటటువంటి తాడు చేత, పాశం చేత కట్టబడి మనం ఉన్నాం. మనం కూడా పశువులమే, అందుకనే ఆయన పశుపతి. పరమేశ్వరుడికి పేరు పశుపతి. మనందరం కూడా పశువులమే. ఎందువలన? ఆహార నిద్ర భయ మైదురాని సామాన్యమేత పశుభిర్నరాణం, జ్ఞానం హి తేషు అధికో జ్ఞానహీనైన పశుభిస్ సమాన అని అన్నారు మనకి పెద్దలు. జ్ఞానం లేకపోతే మనం కూడా పశువుతోటే సమానం కదండి. ఇతర జీవి తింటున్నది మనము తింటున్నాం, ఇతర ప్రాణి కూడా పడుకుంటున్నది మనము పడుకుంటున్నాం, ఇతర జీవి కూడా పిల్లల్ని కొంటున్నది మనకు కూడా సంతానాన్ని కొంటున్నాం. వాటికి భయం ఉన్నది మనకి భయం ఉన్నది, మరి వాటికి మనకి తేడా ఎక్కడ ఉంది? జ్ఞానం హితేషు అధికో, జ్ఞానం ఒక్కటి మానవునికి అధికం. ఈ జ్ఞానమే కనుక లేకపోతే ఇక మనకి పశువులతోటే సమానం మనందరం కూడా. మరి అటువంటి గొప్పదైనటువంటి ఈ మానవ జన్మని మనం ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నాం? మరలా భగవంతుడు వచ్చే జన్మలో మనం అనుకుంటామండి చాలా, రే ఈ పని చేద్దామా, లేదా రెండు రోజులు పోయిన తర్వాత చేద్దాం. ఏమిటవుతుంది రెండు రోజులు పోయిన తర్వాత? ఈ రెండు రోజుల్లో మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తాము, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనకేం తెలుసు? కాబట్టి శుభస్య శీఘ్రం, మంచి పని చేయాలి అన్న ఆలోచన మనలో కలగడమే గొప్ప. అలా కలిగింది అంటే దాన్ని ఇంచుమించుగా తొంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని మార్గంలో పెట్టాయి, పని ప్రారంభం చేశాయి. మంచిది. ఎందువలన?
మానవ జన్మ అంత గొప్పది. ఈ మానవ జన్మ పోయిన తర్వాత భగవంతుడు, రే నువ్వు మానవ జన్మను దుర్వినియోగం చేశావు అని ఇతర ప్రాణిగా పుట్టించావు అనుకోండి, మనం కష్టాలు అనుభవించవలసిందే కదా. అలా కష్టాలు అనుభవించకుండా భగవంతుని యొక్క సాయుధ్యమే శాశ్వతము అనేటటువంటి ఆలోచన మనలో కలిగి ఉండాలనే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనం మోక్షాన్ని పొందుతాం. ఆ జ్ఞానం కలగడం, ఆ మోక్ష సాధనకు కృషి చేయడమే ముముక్షత్వం. అది కూడా మనకి అంత తేలిగ్గా రాదు. ఏ పురాణం వింటున్నప్పుడు, లేదో ఏ శ్మశానానికి వెళ్ళినప్పుడు, లేదా ఏ ప్రసూతి కేంద్రంలో ఉన్నప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది. ఏదో శ్మశానంలో ఏదో ఒక దేహానికి దహనం చేశారు అనుకోండి, ఏమిటి సాధించాడు రా వీడు, ఎవ్వరమైనా అక్కడికి చేరిపోవలసిందే అని అనేస్తారు. అయిపోయింది. అక్కడి నుండి విడిచిపెట్టేసి స్నానం చేసేసి బయటికి వచ్చేసిన తర్వాత మెరలేదు. ప్రసూతి అంటే ప్రసవ సమయంలో ఉండినటువంటి ఆ ఆలోచన కూడా అంతే, ఎందుకీ సంసారం, ఏమిటి ఇదంతా కూడా, ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారు చా అని అనిపిస్తుంది. ఆ తర్వాత మరలా ఈ సంసార చక్రంలో తిరగడమే. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. పురాణం వింటున్నప్పుడు కూడా నిజమే కదా, ఏమిటి ధర్మం, ఏమిటి సత్యం, ఈ ధర్మంగా సత్యంగా మనం నడుచుకోవాలి, ఎప్పుడూ కూడా మనం అధర్మాన్ని పాటించకూడదు, అసత్యాన్ని పలకకూడదు, మనకి కావలసినది భగవంతుడు ఒక్కడే, భగవంతుడినే మనం చేరుకోవాలి అనే ఆలోచన మనకి కలుగుతుంది. కానీ పురాణం అంతా కూడా అయిపోయిన తర్వాత వెంటనే మనం లేచి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కూడా విడిచిపెట్టేస్తాం. అలా ఉండకూడదు. ఆ పురాణం వింటున్నప్పుడు ఏ వైరాగ్యమైతే మనకి కలిగిందో, శ్మశానంలో ఉండేటప్పుడు ఏ వైరాగ్యమైతే మనకి కలిగిందో, ప్రసవ సమయంలో ప్రసూతి సమయంలో ఏ వైరాగ్యమైతే మనకి కలిగిందో, ఆ వైరాగ్యమే మనకి జీవితాంతము ఉంటే అదే మోక్షానికి హేతువా, అదే మోక్ష సాధన. ఇంకేమక్కర్లేదు, నిజమే కదా. ఏమిటి ఆ ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం తీసుకెళ్ళిపోయాడు, ఉన్నంత కాలం కూడా స్వార్థంతో జీవించాడు, ఆ వ్యక్తి ఏమీ కూడా తీసుకుని వెళ్ళలేదు, మనం కూడా ఏం తీసుకుని వెళ్తాం అనే ఆలోచన కలిగిందనుకోండి, మరి ఈ జీవి ఎందుకు తప్పు చేస్తాడు, తప్పు చెయ్యడు. అలా తప్పు చేయకుండా ఉన్నాడు, ధర్మబద్ధంగా నడిచాడు అని అంటే భగవంతుడే వాడి నొక్కును చేర్చుకుంటాడు. భగవంతుడి దగ్గరికి వాడు వెళ్ళడం కాదు, భగవంతుడే అతని దగ్గరికి వచ్చేస్తాడు. మరి ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని మనం ఎంతవరకు పట్టుకున్నాం, ఈ మానవ జన్మని మనం ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నాం, ఆలోచన చెయ్యండి. మనం ఆ ఆలోచనగానే మనకు కలిగిందనుకోండి, మానవ జీవితం, ఈ యొక్క మానవ దేహం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది, ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. అందుకనే శంకర భగవత్పాదుల వారు చెప్పారు, దుర్లభం, నీకు దొరకమంటే దొరికేది కాదయ్యా, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయే, మహాపురుషుల యొక్క అనుగ్రహం అని అన్నారు. ఈ మోక్ష సాధన కోసం మనం ఏ ప్రయత్నమైతే చేస్తామో అది మనకి ఎవరి ద్వారా లభిస్తుంది, మహాపురుషుల యొక్క అనుగ్రహం ద్వారా లభిస్తుంది. అంటే గురువు గారి యొక్క అనుగ్రహం ద్వారా మనకి లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం లభించింది అనుకోండి, మనకి ఇక భగవంతుడు తేలికగా మనకి అర్థమైపోతాడు. భగవంతుడు మన దగ్గరికి తేలిగ్గా మనకి సాధ్యం చేసుకోవచ్చు, జ్ఞాన మార్గంలో మనం వెళ్ళిపోవచ్చు. అందుకనే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శ్లాఖయ చక్షురి మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు అంతే, అజ్ఞానాన్ని, అజ్ఞానము అనేటటువంటి చిమ్మ చీకటిని పక్కకి పెట్టేసి జ్ఞానం అనేటటువంటి వెలుతురులోకి మనల్ని తీసుకుని వెళ్లి భగవంతుని యొక్క సాయుధ్యాన్ని చేర్చగల శక్తి గురువు గారికి ద్వారా మనకు లభిస్తుంది. అటువంటి గురువును మహాపురుష సమాశ్రయే, అటువంటి గురువు గారు కూడా మనకి లభించడం దుర్లభం, దుర్లభం, దుర్లభం. అది భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే గురువు గారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనకు కావాలి అనుకుంటే గురువు గారు అనుగ్రహించరు. భగవంతుని అనుగ్రహం ఉండాలి, మనం పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం ఉండాలి కదా, లేకుండా గురువు గారు అంటే గురువు గారి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు పెట్టేస్తే గురువు గారి యొక్క అనుగ్రహం లభించదు. గురువు గారికి ఎందుకంటే ధనం, ఆయన ఎప్పుడూ కూడా ప్రశాంతంగా తనలో తాను రభిస్తూ భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఆయనకి ఎందుకండి. మనకి రమణ మహర్షి ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు, మహాగురువులు వాళ్ళు. శ్రీ కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు,
శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారు ఉన్నారు, విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు ఉన్నారు, నృసింహ భారతీ తీర్థ స్వామి వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహాపురుషులు. సమర్థ రామదాసు గారు, కబీర్ దాస్ గారు, తులసీదాస్ గారు, త్యాగరాజస్వామి, అన్నమయ్య, రామదాస్ గారు, వీళ్ళకి మహారాజులు అందరూ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఐశ్వర్యం ఇస్తాం, మా దగ్గర ఉండిపోండి అని అన్నటువంటి వాళ్ళు. కానీ వీరు త్యాగరాజు గారు అన్నారు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా, తిరుపవే ఓ మనసా అని అన్నారు. ఎవరు? కొన్ని కోట్ల రూపాయలు ఆయన దగ్గర పాదాల దగ్గర పెట్టేస్తే నాకు ఈ నిధి వద్దు, ఈ ధనం వద్దు, ఈ ఐశ్వర్యం వద్దు, రాముని సన్నిధానమే నాకు చాలు. అదే శాశ్వతం, ఇది అశాశ్వతం అని గ్రహించారు కాబట్టి త్యాగరాజ స్వామి వారు ఇప్పటికీ కూడా మహాపురుషులుగా మనందరి చేత కూడా పూజింపబడుతూ ఉన్నారు. ఏది శాశ్వతమో దాన్ని పట్టుకుంటే ఈ అశాశ్వతమైన ఈ అశాశ్వతం అన్నవన్నీ కూడా తొలగిపోతాయి. అలా పట్టుకుని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు గురువులు. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి స్వామి వివేకానంద గారు వెళ్ళారు. వెళ్ళి అందరు అంతకు ముందే ఎంతో మంది శిష్యులతో గురువులతో కలిశారు. ఆయన భగవంతుని చూశావా నాయన, పురాణం చదువు కనిపిస్తాడు, నాన్న ధ్యానం చేయి కనిపిస్తాడు, నాన్న పూజ చేయి కనిపిస్తాడు, నాయన అక్కడ ఆయన ఎక్కడో లోకాల్లో ఉంటాడు నాన్న అని అన్నవాళ్ళే తప్ప నేను చూశాను అన్నటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన అన్నారు, నేను చూశాను, నీకు కూడా చూపిస్తాను చూడు అని చూపించారు. అసలు ఆయన ఏమిటి చూపించారు, ఆయన ఏమిటి చూశారు, వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, అది వేరే విషయం పక్కన పెట్టేయండి. కానీ చూపించారా లేదా, మార్గాన్ని చూపించారా లేదా, లేదంటే స్వామి వివేకానంద లాంటి మహాపురుషుడు ఏమైపోతుడు మనకు తెలియదు. అందుకనే ఒక వ్యక్తి వెనగాలి అని అంటే ఆ వ్యక్తి వెనక గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి పైకి వస్తాడు. ఆ వ్యక్తి పైకి రావడానికి కావలసినటువంటి వెనకన ఉన్నటువంటి ఆ గురువు గారి యొక్క అనుగ్రహం కూడా నీకు దొరకమంటే దొరికేది కాదు, అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే లభిస్తుంది. అందుకనే భగవంతుని దగ్గరికి మనం ప్రార్థన చెయ్యాలి. ఏమని భాగవతంలో పోతన గారు అన్నారు, నీ పాద కమల సేవయు, నీ పాదార్చుకుల తోడ నెయ్యము, నితాంత అపార భూత దయయు, తాపసమందార నాకు దయచేయగదే. నీ పాద కమల సేవయు, ప్రతినిత్యము కూడా నీ పాదాల చెంత ఉండేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించు. నీ పాదార్చుకుల తోడ నెయ్యము, నీ పాదాలు పట్టుకుని ప్రతి నిరంతరము కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే శాశ్వతము అనేటటువంటి వారు మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, అటువంటి మహాజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారితో నాకు స్నేహం కావాలి. అంతే తప్ప తుచ్చమైనటువంటి వారితో నాకు స్నేహం దేనికయ్యా, ఇవన్నీ కూడా తుచ్చం. ఏది శాశ్వతము, ఆ వారితో నాకు స్నేహం కావాలి. వారితో స్నేహం లభిస్తే ఏమవుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహం లభించేస్తుంది. ఛత్రపతి శివాజీ గారికి సమర్థ రామదాస్ గారు దొరికినట్టుగా స్వామి వివేకానంద గారికి ఒక రామకృష్ణ పరమహంస గారు దొరికినట్టుగా అలా ఒక వ్యక్తికి వెనక ఉండేటటువంటి ఆ గురువు అంత కీలకం. ఆ కీలకమైనటువంటి ఆ గురువు గారు కూడా మనకి దొరకమంటే దొరికేవారు కారయ్యా. అలా దొరకాలి, నాకు మంచి గురువు గారు కావాలి అని ప్రార్థన చేయాలి భగవంతుడికి మనం. గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుడు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం, తస్మై శ్రీ గురవే నమః. గురువు కంటే అధికుడు లేడు, లేడు, లేడు. అంత గొప్పది గురుస్థానం. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఈ గురుస్థానం మనకి లభించమంటే, ఆ గురువు గారి యొక్క అనుగ్రహం కూడా లభించమంటే మనకు లభించేది కాదు. ఈ మానవ జన్మ అంతకంటే దొరకమంటే దొరికేది కాదు. కాబట్టి ఈ జీవితం ఉన్నంత కాలము కూడా, ఈ శరీరం ఉన్నంత కాలము కూడా, ఉన్నంత వరకు కూడా మనం చక్కనైనటువంటి మంచి మార్గములో నడుస్తూ, చక్కనైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నడుస్తూ, భగవంతుని యొక్క ప్రేమను మనం పొందుతూ, మన ప్రేమను 10 మందికి కూడా పంచుతూ, భగవంతుని యొక్క సాయుధ్యాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నము మనం చేయాలి. అలా చేయాలి అని అంటే
ఈ భజగోవింద స్తోత్రం ఎంతగా ఉపయోగపడుతుందో ఆ శంకరాచార్యులు వారు మన సనాతన ధర్మానికి చేసినటువంటి కృషి ఏమిటో మనం తరువాత జరిగినటువంటి ఎపిసోడ్స్ లో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాం. అంతవరకు కూడా భగవంతుని యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణములు మనందరిపైన కూడా ఉండి మనం ప్రతినిత్యము కూడా భక్తి తత్పరులతో భగవంతుని యొక్క సాయుధ్యానికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.